Excuse me. This is Mohit. Meeru? Veera Venkata Kanaka Mahalakshmi. Adentandi? Divyashri kada meeru? Kada? Telusukodu enduku adugutavu? Ante mee note nunchi vinalani. Abbo. Actually, konni days nunchi mimmalni follow avutunnanu. Telusu. Ela? Seen you clearer than now. We're flying high, floating somewhere up in the clouds. We're going out of ourselves, can you feel it? Almost like I don't know if it's real. Cause when we're doing our thing, we're like wheels that won't stop turning. So take me on a trip, trip, trip now. Trip, trip, trip. Oh, flick that switch, kill the lights. Ala. యాక్చువల్లీ ఆ రోజు మిమ్మల్ని చూడగానే పడిపోయాను. అయ్యో పాపం, దెబ్బలు బాగానే తగులుంటాయి. ఇట్రా బాస్, నీకోటి చెప్తా. ఏంటి? ఈ రోజుల్లో ఒక అమ్మాయి పేరు తెలుసుకునే కంటే ముందు అసలు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేదో తెలుసుకోవాలి. అంటే? చూడుమచ్చా, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో లైట్ తీసుకో. ఏంటి మామా, ఏమైంది? అమ్మాయి నో చెప్పిందా? నో చెప్పడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. సరిపోయింది, నీ పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలు ఖాళీగా ఉంటున్నారా? నల్లగున్నా, తెల్లగున్నా, బక్కగున్నా, ఇలా ఉన్నా పక్కా బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు. కొంతమంది అమ్మాయిలకైతే ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు. ఏమోరా, నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. నిజంగా లో చేస్తున్నానరా నేను తనని? నువ్వు నిజంగా చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అనేది మ్యాటర్ కాదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో మర్చిపో. ఏమోరా, పిచ్చి లేస్తుందిరా. నేను ఫాలో అవడం తనకు తెలుసంటరా? నేను చూస్తున్నప్పుడు కూడా ఎప్పుడు తను చూస్తున్నట్టుగా అనిపించలేదురా. నీకు ఒకటి చెప్పనా, ఎక్స్రేలు, స్కానింగ్లు, మెగాపిక్సెల్ కెమెరాల కంటే అమ్మాయిల కళ్ళు చాలా పవర్ఫుల్. మనం చూసేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది, కానీ వాళ్ళు చూసేది మనకు అస్సలు అర్థం కాదు. కానీ నాకు నమ్మకం ఉందిరా, అమ్మాయికి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉండుండడు, నా లవ్ సక్సెస్ అవుతుంది. ఇంత చెప్పినా నీ సావు తెలివితేట వాడతా అంటే ఎవడేం చేస్తాడు? నీ కర్మే కదా. హలో ఒసే, ఏం చేస్తున్నావు? ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? ఖాళీనే గాని ఒసే, ఒకసారి ఒకటి నా వెనకాల పడుతున్నాడు అని చెప్పాను గుర్తుందా? ఆడివాళ్ళు మళ్ళీ కలిసాడే. అవునా, ఏమంటున్నాడు? ఏమంటాడు, లవ్ చేస్తున్నా అన్నాడు. నేనే కావాలని నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పా. ఎందుకు అలా చెప్పినో? మరి లవ్ యూ అనగానే లవ్ యూ టు చెప్పాలా? నిజంగా వాడు నన్ను లవ్ చేసినట్టయితే అసలు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు. అదే టైంపాస్ క్యాండిడేట్ అయితే లైట్ తీసుకుంటాడు అనుకో. ఒకవేళ నిజం తెలుసుకొని మళ్ళీ వస్తే ఏం చేస్తావే? ఆడొచ్చినప్పుడు కదా, అప్పుడు చూద్దాంలే. సరేలే, కలుద్దాం మరి ఈవినింగ్. బాయ్. ఇంకా రావట్లేదేంటి? వేర వెంకట కనక మహాలక్ష్మి. హే, నువ్వేంటి ఇక్కడ? నా ఫ్రెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాడు, అందుకే నువ్వు కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నావు అని తెలిసింది, సో ఒకసారి కలిసి వెళ్ళిపోదాం అని వచ్చాను. అయితే ఏంటి, ఆల్రెడీ చెప్పాను కదా ఇంకేం కావాలి నీకు. నువ్వే అన్నావు కదా పేరు కంటే ముందు అమ్మాయి గురించి మొత్తం తెలుసుకోమని, సో తెలుసుకుంటే తెలిసింది నువ్వు ఇదే ఆఫీస్ అని, నీకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడని. అవును లేడు. అయితే ఏంటి, నీకు ఓకే చెప్పాలా ఇప్పుడు? ఓకే చెప్పాలని కాదు, కానీ కొంచెం నా గురించి ఆలోచిస్తావని. ఇలా నేను ఎవరి గురించి ఆలోచించే టైం రావద్దని మా పేరెంట్స్ నాకు ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు. అసలు అరేంజ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారండి? ఎవరు ఏంటో తెలియకుండా వాళ్ళ చేతి తాళాలు కట్టించుకుంటారు. ఇప్పుడు నువ్వు తెలిసినోనే లవ్ చేయవు, లవ్ చేస్తూ తెలుసుకుంటావు. అలానే అరేంజ్ మ్యారేజ్ కూడా పెళ్లి చూపు నుంచి తెలుసుకుంటూ తర్వాత పెళ్లి చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఒకటే అని ఇంత క్లారిటీగా ఎవరు చెప్పుండ్రు, ఫ్యూచర్లో ఎవరు చెప్పరు కూడా. నీ ఫ్యూచర్ గురించి నాకు తెలియదు, కానీ నా ఫ్యూచర్ మీద నాకు చాలా క్లారిటీ ఉంది. సో నువ్వు చాలా కష్టపడి నా గురించి తెలుసుకుని చాలు, ఇంకా కష్టపడకు. బాయ్. ఆఫీస్ అయిపోయిందా? ఏం ఆఫీసో ఏమోలే, కానీ ఒసే వాడు బాయ్ ఫ్రెండ్ ఉంటే లైట్ తీసుకుంటాడు అనుకున్నా, ఇవాళ ఆఫీస్ వరకు వచ్చాడే. నేను అప్పుడే చెప్పినా కదా, ఏమన్నాడు? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని అబద్ధం చెప్పా.
పాపమే, ఎందుకలా ఆడుకుంటావు అంతోని? డైరెక్ట్గా ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నేనేం వాడితో ఆడుకోవట్లేదే, వాడికి నేనంటే ఎంత ఇష్టం ఉందో తెలుసుకుందామని. అంటే కొంపదీసి పడిపోయావా వాడికి? అలా ఏం లేదే, వాడికి ఎంత పేషెన్స్ ఉందో తెలుసుకోవాలి కదా. అయినా తెలుసుకొని ఏం చేస్తావే? అంటే నాకు ఎప్పటి నుంచో ఒక భయమే, లవ్ యాక్సెప్ట్ చేసిన స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది. అలిగే స్టేజ్ నుంచి కోప్పడే స్టేజ్కి తీసుకొచ్చో, నేనేం అలగట్లేదు. అబ్బా నిజంగా నేను వర్క్ టెన్షన్ లో ఉండే. ఓహో, అన్ని సార్లు కాల్ చేశాను, అన్ని మెసేజ్ చేశాను, నీ కాల్ కోసం ఒకటి వెయిట్ చేస్తుందని తెలిసి కూడా అట్లీస్ట్ నేను బిజీగా ఉన్నా తర్వాత కాల్ చేస్తా అని చెప్పలేనంత బిజీగా ఉన్నావా? కానీ అది పోయే కొద్ది అసలు ఆ రిలేషన్ ఎలా మారుతుందో ఏంటో అన్న చాలా భయమే. అలా అందరు ఉండర్లే. ఏమో మళ్ళీ కలుస్తాడు కదా, అప్పుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. వచ్చాడు, ఈరోజు ఏం స్టోరీ చెప్తాడు. అరే మామా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు ఒకటే అంటావా? ఇంపాసిబుల్, రెండు ఒకటేలా అవుతారా? లవ్ మ్యారేజ్ అనుకో చికెన్ బిర్యానీ లాంటిది, స్పైసీగా ఉంటుంది. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో అన్నం లాంటిది, పప్పు దొస్తుందో పచ్చడమో వస్తుందో యువత వస్తుందో అర్థం కాదు, యువత వచ్చినా అడ్జస్ట్ అవుతూ బతకాల్సిందే. మరి ఆ అమ్మాయి ఏంట్రా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు ఒకటే అంటుంది? అసలు అర్థం కావట్లేదురా బాబు, ఆ అమ్మాయి ఏంటో. మామా, ఆ అమ్మాయి నీతో ఆడుకుంటుందిరా, బెటర్ ఏంటంటే ఇప్పుడే మర్చిపో. మర్చిపోదామని ట్రై చేసిన ప్రతిసారి ఇంకా గుర్తొస్తుందిరా, అమ్మాయికి నిన్నంటే కొంచెమైనా ఇష్టం ఉండే ఉంటుందిరా. అయినా లవ్లో ఉన్నాడు పక్కోడి మాట ఎందుకింటాలే, నీ సావు నువ్వు సావు, నీ కర్మ. అబ్బా, హే ఇక్కడ ఏం చేస్తున్నావు? బా ఎండగుంది కదా, అందుకే ఎంజాయ్ చేద్దామని. అబ్బో కోపం అయినా కోపంలో కూడా బాగుంటావులే. సోది బాగానే చెప్పావు కానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మకం లేదు, కానీ నిన్ను చూసాకే నమ్మాలనిపించింది. అంత సైట్ ఉంటే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అది ఐ ప్రాబ్లం కాదు, హార్ట్ ప్రాబ్లం. ఫార్వర్డ్ మెసేజ్ బాగానే చదివినట్టున్నాగా. లవ్ చేస్తే నీకే అర్థమవుతుంది. అసలు నీకు లవ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? తెలుసు, లవ్ అంటే ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు కదా. మరి నువ్వెందుకు నా నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సో ఇప్పుడు నువ్వే ఆలోచించుకో. బాయ్. హాయ్ దివ్య. ఏంటి ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తావా? ఏం కావాలి? నేను నైట్ అంతా బాగా ఆలోచించాను, నేను మర్చిపోలేకపోతున్నా. మర్చిపోలేకపోవడమే ప్రేమ అంటే ఎస్ ఐ ఇన్ లవ్ విత్ యు. ఏంటి జోకా, అసలు నా గురించి ఏం తెలుసా? ఇంతలా లవ్ చేస్తున్నావు? వినడానికి జోక్గా ఉన్నా ఒకసారి లవ్ చేశాక మర్చిపోవడం కష్టం. అంటే నీకు నచ్చితే సరిపోతుందా, నాకు నచ్చవసరం లేదా? ఇంకా సరే చెప్పాలంటాడు కావాలో. ఎక్స్క్యూజ్ మీ, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? మామా ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మాయిని కలవడానికి వచ్చానురా. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవారా నువ్వు? ఏమంటుంది అమ్మాయి? నో చెప్పిందని చెప్తే మళ్ళీ ఏడిపిస్తాడు. ఇందాకే ఎస్ చెప్పిందిరా. అవునా, సూపర్. ఎక్కడుంది నీ గర్ల్ ఫ్రెండ్? అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతుంది. అరే ఆ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండేరా? ఈ ముక్క ముందే చెప్పుంటే ఎప్పుడో సెట్ అయిపోయింది కదరా. అరే సెట్ అయిపోయినట్టేగా. ఇప్పుడు ఏ పెంట పెడతాడు? ఏ హాయ్ దివ్య, ఎలా ఉన్నావు? ఏ హాయ్, నువ్వేంటి ఇక్కడ? కరెక్టేలే, నువ్వు మీ ఫ్రెండ్ ఉంటే తప్ప కలవ కదా, ఇంకా మేమెలా కనిపిస్తాం? చెప్పడం మర్చిపోయా, నీళ్ళు ఎవరు ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ మోహితే. లవ్వరా? అవును, ఇందాకే ఓకే చేసావుంట కదా. అలా చెప్పాడా? తప్పించుకోవాలి. చెప్తా. హలో దివ్య, ఇంకా నువ్వేం మాట్లాడకు. ఇందాక అడిగావో ఎలాంటి వాడు కావాలని, ఇప్పుడే డిసైడ్ అయ్యా. నాకు నీలాంటి వాడైతే అస్సలు వద్దు. అసలు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. ఇన్ని రోజులు నాకు నీ మీద కొంచెమైనా సాఫ్ట్గా ఉండేది, ఈరోజు అది పోయింది. ఇలా అమ్మాయి పైన రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళు నాకు నచ్చరు, ఇంకొకసారి నాకు కనిపించకూడదు. గుడ్ బై. మామా అంతా కట్టయిపోయినట్టే కదా, పెట్టాల్సిన పెంట అంతా పెట్టి ఎంత నిదానంగా అడుగుతున్నావురా? ఇన్నాళ్ళు చిన్న హోప్ అయినా ఉండేదిరా, ఎక్కడో ఒక్కసారైనా ఓకే చెప్తుందని. ఇప్పుడు అదంతా దొబ్బింది. నాకేం తెలుసురా, నువ్వు ఓకే చెప్పిందని ఎందుకు చెప్పావు మరి? అలా చెప్పుకుంటే బాగుండేది కదా. అవునరా, తప్పు నాదే. నీలాంటి ఫ్రెండ్ని పెట్టుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. బాధపడకురా, మళ్ళీ సెట్ చేద్దాం. నమస్కారం రా బాబు, చేసిన చాలు, ఎల్లు. ఇంకది నా మొహమే చూడదు. దేవుడా.
టైం అయిపోతుంది. నాకు అసలు కనబడుకొని చెప్పిన తర్వాత కూడా ఆఫీస్కి వచ్చావంటే నేను ఏమనుకోవాలి? నీకు ఎంత ధైర్యం? అసలు కింద చాలాసేపు వెయిట్ చేశాను దివ్య, అందరూ వెళ్ళిపోయినా కూడా నువ్వు ఒక్కదానే వర్క్ చేస్తున్నావేమో అని. మొన్న జరిగింది సరిపోలేదా? ఇంకేం చేయడానికి వచ్చావు? సరే దివ్య, ఐఎమ్ సారీ, మొన్న అలా జరిగిందని నన్ను నెగిటివ్గా చూడకు. నీకెందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, వాడు నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు తెలుసా? ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి నన్ను రిజెక్ట్ చేసిందని, అందుకే వాడికి అలా చెప్పాల్సి వచ్చింది. అంతేనే కానీ నేను అందరిలో బ్యాడ్ చేయాలని కాదు. ఆ ఒక్క రీజన్తో నా క్యారెక్టర్ని జడ్జ్ చేయకు దివ్య, నాకు చాలా గిల్టీగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నన్ను క్షమించావని చెప్పు చాలు. సర్లే, కానీ నీకు డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అవేం లేవే. అయితే సర్లే, క్షమించాను, వెళ్ళిపో. ఏంట్రా, మొత్తం కట్ అయిపోయినట్టేనా? లేదురా, ఈరోజు ఎందుకో నాకు ఒక కొత్త హోప్ కనిపించిందిరా. ఇంత కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ ఏంట్రా మీది? ఇలా అమ్మాయి వెనకాల తిరగడం కాదురా. ఎప్పుడైనా అమ్మాయికి క్యూట్గా ప్రపోజ్ చేసావా? ప్రపోజా? అది నేను ఎప్పుడో చేశా. డ్రెస్ అంతా వస్తే బాగుండు. థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. మీతో ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. నేను చాలామంది అమ్మాయిని చూసే ఉంటాను, కానీ మిమ్మల్ని చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇంకెవరి దగ్గర రాలేదు. నీ వెనక్కి తిరుగుతుంటే నువ్వు నన్ను పిచ్చోను అనుకుంటున్నావేమో, కానీ నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలంటే నువ్వు నాతో ఉండాలి. ఐ లవ్ యూ దివ్య. థ్యాంక్ యూ. అదేంటి థ్యాంక్ యూ చెప్పింది? కన్ఫ్యూజన్లో పెట్టి వదిలేసింది. అంత పైలమే కదా, నువ్వు యాదీకొస్తే గుండెంత చెరువే కదా. ఎట్లున్నావు బిడ్డ, అంత పైలమే కదా, నువ్వు యాదీకొస్తే గుండెంత చెరువే కదా. కనుల నిండారా ఆరబోసిన కలలు, కారణం తెలువదా ఎందుకే దిగులు? నీయ్య కూడా వెంగటిల్లిపోయి నీయన్న సల్లి నిన్నడుగుతుండే, నీ అదిలోనే రోజంతా గడిసే.